కొంతమంది అంటూ ఉంటారు, ఏమిటోనండి ఉద్యోగానికి అలా బుద్ధి కావట్లేదండి, వచ్చి ఏడుస్తూ ఉంటారు కొంతమంది సహోదరులు. అలాగే సహోదరులు ఏమని తెలుసా, మా ఆయన అదేంటోనన్నా వారంలో 2 రోజులు ఉద్యోగం వెళ్తాడన్నా, 4 రోజులు మంచం ఎక్కేస్తాడన్నా, 3 రోజులు ఉద్యోగానికి వెళ్తాడు, మరలా 3 రోజులు ఉద్యోగానికి వెళ్ళడం ఏమిటి, ఎల్లబుద్ధి కావట్లా. సరే, ఎల్లబుద్ధి కానోడికి మీకు తెలుసా చిన్నబుద్ధి మాత్రం భలే ఎగిద్ది. సహజంగా అంటారు పనీ పాట లేనోడి కంటే ఆకలి ఎక్కువ అంట. మరి ఉద్యోగానికి వెళ్ళబుద్ధి కావట్లేదు కానీ మరి ఎందుకు తినబుద్ధి అవుతుంది? బైబుల్ సెలవిస్తుంది, ఎవడూ కూడా పని చేయకుండా భోజనం చేయడానికి వీల్లేదు. మీలో కొంతమంది అని తెగదిట్టుకుంటున్నారు, ఏమని బ్రదర్ మీకెందుకు బ్రదర్, నేను పని చేయకపోతే మాత్రం నీకు మీకెందుకు అనవసరంగా మా ఆవిడ్ని ఈ విధంగా రెచ్చగొట్టి నాకు తిండి లేకుండా చేస్తున్నారుగా. అయ్యో, నేను తిండి లేకుండా చేయటం కాదు, బైబిల్లో ఉంది పని చేయకుండా ఏ ఒక్కడు భోజనము చేయకూడదు. 2 థెస్సలొనీకా 3:8 చదువుతున్నాను, పేజ్ నెంబర్ 189 నూతన నిబంధన 189. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకున్న వల్లని మమ్మును మేము మీ మాదిరిగా కనపరచుటకై ఇలాగూ చేసితిమి, కానీ మాకు అధికారము లేదని చెయ్యలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయ నొల్లని ఎడల, చదువుదామా, ఎవడైనను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయకపోతే భోజనం కూడా చేయొద్దు. అనగా అర్థం ఏమిటంటే, పని చేయడం మానేసి పస్తులుండమని కాదు, నీ బాధ్యతను చక్కగా కష్టపడి నిర్వర్తించమని. భర్తగా నీ బాధ్యతలను నిర్వర్తించాలి, ఇల్లాలిగా నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. ఇంటి పని చేస్తూ, వంటి పని చేస్తూ, బిడ్డలను చదివించుకుంటూ, వాళ్ళ బాగోగులను చూసుకుంటూ నీ ఇంటిని నువ్వు చక్కగా నిర్మించుకోవాలి. ఎందుకు ఈ బాధ్యతలు నిర్వర్తించమంటున్నాను చెప్పమంటారా? ఎవడైతే తన బాధ్యతలను నిర్వర్తించలేడో ఆ వ్యక్తి సులభముగా సైతానుకు దొరికిపోతాడు. ఏ భర్త అయితే బాధ్యతలను మరిచి జీవిస్తాడో సులభముగా సైతానికి దొరికిపోతాడు. ఒకరోజట దావీదట సాయంత్రం వరకు నిద్రపోయాడట. రాత్రి ఏం చేస్తుంటాడు? సాధారణంగా రాత్రి మీరు నైట్ షిఫ్ట్ అనుకోండి, అప్పుడు డే టైం పడుకుంటారు, ఒప్పుకుంటారు ఒప్పుకోరా? నైట్ షిఫ్ట్ అనుకోండి, డే టైం పడుకుంటారు. కానీ దావీదట డే అంతా పడుకున్నాడట. దయచేసి వినండి, దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు, ఈ శరీరాన్ని కూడా సృష్టించినప్పుడు, ఈ సృష్టికి ఈ శరీరానికి ఎంతో కొంత లింక్ ఏర్పాటు చేశాడు. తెలుసా మీకు, పగలు ఈ శరీరము పనిచేయాలి, రాత్రి ఈ శరీరము పడుకోవాలి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన విధానం. ప్రభు అని యేసుక్రీస్తు అన్నాడు, పగలు ఉన్నంత వరకు నా తండ్రి పని నేను చెయ్యాలి. మనుషులు పగలు పని చేయాలి, రాత్రి ఏం చేయాలి? దొంగతనాలు చేయాలి. అంతేగా కొంతమంది చేసేది. రాత్రులు విశ్రాంతి తీసుకోవాలి. సహజంగా అంటూ ఉంటారు, 10 అయ్యేసరికి పడుకోవాలి అని చెప్పి. 10 గంటలకంట పడుకుంటే ఉదయం 6 గంటలకల్లా లేవడం సులభం అవుతుంది. దయచేసి వినండి, దావీదు డే అంతా పడుకున్నాడు. నా ప్రశ్న ఏమిటంటే, రాత్రి ఏం చేస్తుంటాడు? మనలో ఎవరైనా ఉన్నారా రాత్రులు నిద్రపోకుండా సమయాన్ని, టైంని వేస్ట్ చేసేవాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి పడిపోతున్నాడు, పాపంలో పడిపోతున్నాడు అని చెప్పడానికి, పాపంలోకి వెళ్ళిపోతున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు అని చెప్పడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి బాధ్యత లేకుండా జీవించటం. ఒక వ్యక్తి తన బాధ్యతలను మరిచినప్పుడు
జారిపోబోతున్నాడు, పాపంలో పడిపోబోతున్నాడు అని చెప్పడానికి ఒక సూచన.